Hi, hello, welcome back to our channel. Mari roju vachesi mana video lo topic enti ante cleansing. Cleansing anedi asalu enti? Asalu adi enduku use chestaru? Adi ela use cheyali anedi ee roju nenu meeku ee roju video lo share cheskobothunnanu. Chaala mandiki entante skin care cheyalante cleansing, toning, moisturizing and nourishing compulsory ani telusu. కానీ అసలు దానివల్ల ఏంటి యూజ్ ఏంటి అనేది చాలామంది తెలియదు. ఎందుకంటే యూట్యూబర్స్ చెప్తూ ఉంటారు అని వాళ్ళు చేస్తూ ఉంటారు, అంటే ఆహా ఇలా చేయాలి, ఆహా స్కిన్ కేర్ చేయాలంటే ఓకే ఒక స్క్రబ్ యూజ్ చేయాలి, నెక్స్ట్ ఒక టోనర్ యూజ్ చేయాలి, అలాంటివి చేస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల యూజెస్ ఏంటి, అవి ఇచ్చే ఎఫెక్ట్ రిజల్ట్స్ ఏంటి అనేది చాలామందికి తెలియదండి. ఈరోజు మీకు అన్ని నిన్ను అసలు క్లెన్జింగ్ అంటే ఏంటి అనేది మీకు ఈరోజు చెప్పబోతున్నాను. క్లెన్జింగ్ అంటే ఏం లేదండి, క్లీనింగ్ అన్నమాట. ఈ క్లీనింగ్ అనేది మన స్కిన్ మన ఫేస్ మీద ఎప్పుడు కూడా కనీసం కొంచెమైనా కూడా డస్ట్ ఉంటుంది. ఎందుకంటే మన ఎయిర్లోని చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా అగైన్ మళ్ళీ వచ్చి పడుతూ ఉంటాయి. మన డస్ట్ పార్టికల్స్ మన స్కిన్ మీద అనేది పడుతూ ఉంటుంది. అండ్ కాబట్టి మనం ఎప్పుడు కూడా ఫేస్ని క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. క్లెన్జింగ్ అంటే క్లీనింగ్గా, ఓకేనా అండి. ఈ క్లీనింగ్ ఈ డస్ట్ని రిమూవ్ చేయడానికి చాలా క్లెన్జర్స్ ఉన్నాయండి మన దగ్గర, ఇవి అవైలబుల్గా ఉన్నాయి. చాలా రోజుల నుంచి కూడా ఇవి అవైలబుల్గా వస్తూ ఉన్నాయి. క్లెన్జింగ్ ఫస్ట్ మనందరికీ బాగా తెలిసిన క్లెన్జర్ ఏంటంటే సోప్. సోప్ ఈజ్ ఆల్సో వన్ క్లెన్జర్ అనమాట. అది క్లీన్ చేస్తుంది మన స్కిన్, ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కానీ ఆర్ బాత్ చేసుకున్నప్పుడు కానీ క్లీన్ చేస్తుంది, డస్ట్ రిమూవ్ చేస్తుంది. కానీ అది ఏంటంటే అంత డెప్త్గా రిమూవ్ చేయదు అనమాట, డస్ట్ని అంత డెప్త్గా రిమూవ్ చేయదు. కానీ అది పై పైన మాత్రమే అంటే జస్ట్ లుక్కి ఆ మట్టి పో డస్ట్ పోయింది అన్నట్టుగా రిమూవ్ చేస్తుంది. మనకి బాగా లోపలికి బాగా డెప్త్కి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది డస్ట్ అనమాట. అలా డస్ట్ వెళ్ళిపోయేటప్పుడు ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఆ ఓపెన్ పోర్స్ నుంచి ఆ మన ఫేస్ మీద ఉన్న పోర్స్ నుంచి ఆ డస్ట్ పార్టికల్స్ని రిమూవ్ చేయాలంటే కంపల్సరీ మన క్లెన్జర్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట. ఈ క్లెన్జర్స్ అవి అప్లై చేసుకొని రిమూవ్ చేసిన తర్వాత ఆ డస్ట్ పార్టికల్ అనేది మొత్తం అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. ఆ పోర్స్ నుంచి డస్ట్ పార్టికల్స్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు ఫేస్ చాలా క్లీన్గా కనిపిస్తుంది అన్నమాట. ఈ రోజుల్లో చాలా చాలా యూజ్ చేయాలండి. ఈ రోజుల్లో ఏంటంటే మనం బయటకు వెళ్ళే లేడీస్ ఉంటారు అండ్ జెంట్స్, బోత్ జెంట్స్ అండ్ లేడీస్ గురించి నేను చెప్తున్నాను. క్లెన్జర్స్ కంపల్సరీ జెంట్స్ అండ్ లేడీస్ చేయాలి, ఎందుకంటే జెంట్స్ అంటే కంపల్సరీ వాళ్ళు కంటిన్యూగా అలా బయటనే ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ చేయాలి. అండ్ లేడీస్ వచ్చేసి చాలామంది షాపింగ్స్కి ఎక్కువ వెళ్తారు అండ్ అవుటింగ్స్కి చాలా ఎక్కువ మంది ఎక్కువ అవుటింగ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు క్లెన్జింగ్ యూజ్ చేయాలి. అలాగే ఇంట్లో ఉండే వాళ్ళు యూజ్ చేయాలా అంటే కంపల్సరీ యూజ్ చేయాలండి. ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా యూజ్ చేస్తేనే యూజ్ చేయాలి. క్లెన్జర్స్ యూజ్ చేస్తేనే వాళ్ళ స్కిన్ని బాగా కేర్ చేస్తారనమాట, అప్పుడు స్కిన్ బాగుంటుంది. ఏంటంటే మనకి కొంత ఏజ్ వరకు స్కిన్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఒక టీనేజ్ 12 to 13 ఇయర్స్ ఆ ఏజ్కి వచ్చేసరికి మన బాడీలో చాలా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయండి. హార్మోన్ చేంజెస్ వస్తాయి, హెయిర్ ఫాల్స్, డాండ్రఫ్, స్ప్లిట్స్ అండ్ స్కిన్ రఫ్ అయిపోవడం, చాలా ప్రాబ్లమ్ పింపుల్స్, చాలా 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 ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పటి వరకు స్కిన్ బాగుంది, హెయిర్ అది గ్రోత్ బాగుంటుంది. కానీ ఆ సెటన్ ఏజ్ వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయంటే మన బాడీలో హార్మోన్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ హార్మోన్ చేంజెస్ అనేవి జరిగినప్పుడు మనకి హెయిర్ డాండ్రఫ్ అనేది, స్ప్లిటన్స్ అనేవి, హెయిర్ ఫాల్ అండ్ స్కిన్ పింపుల్స్ అనేవి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఓపెన్ పోర్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయండి. వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయాలంటే అంటే కంట్రోల్ చేస్తూ మన స్కిన్ బాగా కేర్ ప్యాంపర్ చేయాలంటే ఈ క్లీనర్స్ అండ్ టోనర్స్ అంటే అన్నీ కూడా యూజ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఎప్పుడు యూజ్ చేసేది గుడ్ వైబ్స్ యాక్టివేటెడ్ చార్కోల్ డీప్ క్లెన్జింగ్ ఫేస్ మాస్క్. ఇది నేను పర్పుల్ హాల్లో పర్చేస్ చేశానండి. ఇది నేను ఎప్పుడు కూడా నేను అయితే యూజ్ చేస్తూ ఉంటాను. చాలా మంచి చాలా చార్కోల్ చార్కోల్ ఆల్రెడీ మనకు తెలుసు చార్కోల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నది, చాలా బాగా పనిచేస్తుంటుంది అన్నమాట. ఇదండి మరి ఇప్పుడు ఆ క్లెన్జర్ అనేది ఎలా యూజ్ చేయాలో మరి ఈరోజు మనం చూసేద్దాము. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొచ్చానండి. ఎటువంటి ప్రొడక్ట్స్ కూడా నా ఫేస్ మీద ఎటువంటి క్రీమ్స్ కూడా ఏం లేవండి, క్లీన్గా ఉంది నా ఫేస్. ఓకే, యాక్టివేటెడ్ చార్కోల్ స్క్రబ్ యూజ్ చేస్తున్నాను.
మనం ఏదైనా ప్రోడక్ట్ ఫేస్ మీద ఒకసారి యూజ్ ఫస్ట్ టైం ఒకసారి యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం అయితే ఒకసారి చూడండి, కొంచెం క్రీమ్ తీసుకోండి. ఇట్లా మన స్కిన్ మీద అంటే ఇరిటేషన్స్ వస్తూ ఉంటాయేమో, ఒకసారి పెట్టి చూడాలన్నమాట. ఒకసారి చిన్నది కొంచెండి, ఒకసారి నేను ఫేస్ మీద నా స్కిన్ మీద ఒకసారి నేను రాసి చూస్తున్నాను, ఇరిటేషన్ ఏమో వస్తుందేమో అని. ఇరిటేషన్స్ ఒకవేళ మీరు ఆల్రెడీ యూజ్ చేసిన ప్రోడక్ట్ అయితే అటువంటి టెస్ట్ ఏం చేయక్కర్లేదు. ఒకవేళ ఫస్ట్ టైం కనుక మీరు యూజ్ చేస్తే ఇట్లా ఒకవేళ మీకు అది నా మీ స్కిన్ టోన్కి అసలు సూట్ అవుతుందో లేదా అనేది ఒకసారి టెస్ట్ చేయండి. నాకైతే ఎటువంటి ఇరిటేషన్ కూడా ఏం లేదండి. సో నేను యూజ్ చేస్తున్నాను నా ఫేస్ మీద. ఈ ఫింగర్ టిప్స్తో రాసుకోవాలండి. ఒక 2 మినిట్స్కి ఇట్లాగా జెంటిల్ మసాజ్ చేస్తూ ఉండండి. అంత ఎక్కువ ఏం కాదు, ఫింగర్ టిప్స్తోనే ఇట్లా మసాజ్ చేస్తూ ఉండండి. క్లెన్జింగ్ అనేది ఎప్పుడు కూడా మనకి బ్లాక్ హెడ్స్ అనేవి ఇక్కడ ఉంటూ ఉంటాయి, ఇక్కడ ఉంటూ ఉంటాయి. ఇట్లా కొంచెం మసాజ్ చేస్తూ ఉండండి, కొంచెం ఈజీగా రిలీజ్ అవుతాయన్నమాట. ఓపెన్ పోర్స్ అనేవి ఇక్కడ ఉంటాయి మనకి. సో ఇక్కడ ఇలా మోస్ దగ్గర కొంచెం. సో ఇప్పుడు ఒక 15 మినిట్స్ వెయిట్ చేయండి. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మామూలు వాటర్తో వాష్ చేసుకోండి. ఓకే, ఓకే అండి. ఇప్పుడు నేను క్లీన్ చేసేసుకున్నాను నా ఫేస్ని. ఆఫ్టర్ ఒక 15 to 20 మినిట్స్ మనం వెయిట్ చేసిన తర్వాత ఫేస్ని కంప్లీట్గా నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నాను. ఓకే, చూస్తారు కదండి. చూసారు కదండి మరి ఈరోజు వీడియో క్లెన్జింగ్ అంటే ఏంటి అండ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి స్క్రబ్తోని అనేది ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను కదా. మరి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మెయిన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.